ఒకసారి నెల్లూరులో పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. వరద వణుకు పుట్టిస్తోంది. తుపాను ధాటికి ఏకంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట హైవేపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో అందులోని ఆయిల్ మొత్తం రోడ్డు పాలైంది. విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాన్ని ప్రొక్లైన్ సహాయంతో తొలగించారు. రోడ్డుపై పడ్డ క్రూడ్ ఆయిల్ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్ విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంతో 2 గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.